మరో మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ఎన్నికల సమరానికి సిద్దమవుతున్నాయి ఈ తరుణంలో వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది ఆ పార్టీ కీలక నేత జాగాకి గట్టి మద్దతుదారు ఆదిశేషగిరిరావు రాజీనామా చేశారు ఆయన ఈ రోజు తన రాజీనామాను అధిష్టానంకి సమర్పించారు కొన్ని కారణాల వల్ల తను పార్టీలో ఇమడలేకపోతున్నట్లు ఆది శేషగిరిరావు తెలిపారు అయితే ఆయన పార్టీ నుంచి వైదొలగాలని ఇంతకు ముందుగానే నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు దాంతో పార్టీ కార్యకలాపాలకు కూడా కొంతకాలంగా ఆయన దూరంగా ఉంటున్నారు అయితే ఆయన పార్టీ మారడం వెనుక ఇతర కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది ఆదిశేషగిరిరావు సన్నిహిత వర్గాల సమాచారం మేరకు తదుపరి ఎన్నికల్లో గుంటూరు ఎంపీ సీటు లేదా తెనాలి అసెంబ్లీ సీటును ఆదిశేషగిరిరావు ఆశించారు అయితే జగన్ మాత్రం ఆయనకు విజయవాడ ఎంపీ టికెట్ ఇచ్చేందుకు ప్రతిపాదించారట దీంతో మనస్తాపానికి గురైన ఆదిశేషగిరిరావు వైసీపీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకుని ఆ దిశలో రాజీనామా చేసినట్టు చెబుతున్నారు ప్రస్తుతం గుంటూరుకు ఎంపీగా కృష్ణ అల్లుడు గల్లా జయదేవరావు కొనసాగుతున్న సంగతి తెలిసిందే తన సోదరుడి అల్లుడైన జయదేవ్ రెండు వేల పద్నాలుగులో టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం ఆదిశేషగిరిరావు కృషి చేశారు ఆదిశేషగిరిరావు సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ప్రముఖ స్టార్ మహేష్ బాబుకి బాబాయ్ కావటంతో ఆయన పార్టీ వీడటం వైసీపీకి గట్టి దెబ్బగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు